ఈ ఫైల్ తీసుకెళ్ళు. నమస్కారం మాస్టర్. నమస్కారం నాయన. పెద్దలు మీరు నమస్కారం చేస్తే నా ఆయుష్ తగ్గిపోతుందండి. తగ్గేది అందుకు కాదు బాబు, వెధవ పనులు చేస్తే తగ్గుతుంది, మంచి పని చేయకపోతే తగ్గుతుంది. దిక్కుమాలిన పెన్షన్ కోసం 5 సంవత్సరాలుగా నన్ను తిప్పుతున్నారు. ఈలోగా 2 ప్రధానులు మారారు, 3 ముఖ్యమంత్రులు మారారు. 5 ఏళ్ళు నుంచి చెప్పినా ఎక్కరు, మీరా చేతులు తడపరు, పైగా రూల్స్ మాట్లాడతారు. నాకు తెలియక అడుగుతున్నానయ్యా, నువ్వు చేసేది ఉద్యోగమా వ్యభిచారమా? మొగుడు సొమ్మే తింటూ మొగుడితో సుఖాన్ని అనుభవిస్తూ ఇల్లాలు వ్యభిచారం చేస్తే మహాపాపం. గవర్నమెంట్ జీతం తీసుకుంటూ ఇలా లంచాలు తింటూ ఉంటే వ్యభిచారం కన్నా మహాపాపమయ్యా. పాపానికి రేటే లంచం మాస్టారు, కనీసం 10,000 ఇవ్వండి. 10,000 ఏమిటి తగ్గవా? మీరని కన్సెషన్ ఇచ్చాను, అందరి దగ్గర 50,000. పైసా ఇవ్వనయ్యా, 5 సంవత్సరాలుగా ఈ మాట చెప్తున్నాను, ఇప్పుడు కూడా ఆ మాటే చెప్తాను. అయితే మీ పని జరగదు. పింఛను కావాల్సిన కాగితాలన్నీ నీకు తీసుకొచ్చి ఇచ్చాను కదయ్యా. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు సార్, నేను. మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తెస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. అప్పుడు నా పింఛను కాగితాలు ఎందుకు ఇవ్వో చూస్తాను. నేను ప్రాణాలైనా ఇస్తాను కానీ లంచం ఇవ్వనయ్యా. మా అమ్మ పతివ్రత, పతివ్రత. అంటే ఏరా, ఈరోజైనా కానుగ్గా నా బర్త్ సర్టిఫికేట్ ఇస్తారా? ఇస్తాం సార్, తప్పనిసరిగా ఇస్తాం. అమ్మయ్యా బతికించారా? గురుదక్షిణ సార్, మీకంటే మాకెవరున్నారు? దేశం అప్పుడప్పుడన్నా నిజాయితీగా నడుస్తుందని నమ్మకం కలుగుతుందిరా. కానీ మా పై అధికారి ఒక్క విషయం మాత్రం గట్టిగా చెప్పారు సార్. ఏమని? మాస్టర్ కదా, బర్త్ సర్టిఫికేట్కు 1,000 రూపాయలు తీసుకోమని. కన్సెషనా? కాదు సార్, గౌరవం. గౌరవానికి కన్సెషన్? రే, నన్ను కండడానికి మా అమ్మకైన ఖర్చు ఎంతో తెలుసురా, 1 రూపాయి. రూపాయి విలువ పడిపోయింది సార్. పడిపోతున్నది రూపాయి విలువ కాదురా, ఆ రూపాయి కోసం దిగజారే మీలాంటి వాళ్ళ విలువ. మీ కమిషనర్ గారితో చెప్పు, చస్తే రూపాయి ఇవ్వను. ఆ మాట మీద నిలబడండి. మీరు ఎప్పుడో 1947లో పుట్టారు, ఆ బర్త్ ప్రూఫ్ను చూశారు? అది నయాపూర్లో మెటర్నిటీ రికార్డ్ సెక్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకురండి. అది చాలా. ఇంకా మా నాన్న మా అమ్మని పెళ్లి చేసుకున్నట్టు రిజిస్టర్ సర్టిఫికెట్, వాళ్ళిద్దరూ సంసారం చేయడం వల్ల నేను పుట్టినట్టుగా MRO సర్టిఫికెట్ తీసుకురమ్మంటారా? మీరు అడిగినట్టు డబ్బు ఇస్తే ఏ సర్టిఫికెట్లో అక్కర్లేదురా? ఎవరి పేరు మీదనే కావాల్సిన సర్టిఫికెట్ మీరు ఇస్తారు, పుట్టిన వాళ్ళకి కూడా కాగితాల్లో మీరు పుట్టిస్తారు. తెస్తాను రా, తప్పకుండా తెస్తాను. తెచ్చాక నేను తీసుకుంటాను ఆ బర్త్ సర్టిఫికెట్. నమస్తే మాస్టర్. ఏరా గణి, బాగున్నావా? ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? వాళ్ళు మా మాటకి కానీ, ఏరా గణపతి ఎలా ఉన్నావు? సిద్ధు బాగున్నాడా? అమ్మ ఏం చూస్తుంది? వాళ్ళంతా బాగానే ఉన్నారు మాస్టర్, మీరేంటిలా? నేను ఇప్పుడే పుట్టాను రా, ప్రభుత్వ ఆసుపత్రిలో బొడ్డు కోయించుకొని పుట్టిన సర్టిఫికేట్ కోసం ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా తిరుగుతున్నాను రా. 65 ఏళ్ల ముసలాన్ని తిప్పి తిప్పి 85 ఏళ్ల వాడిని చేస్తున్నారు ఈ గవర్నమెంట్ ఉద్యోగం. మీకెందుకు మాస్టర్ ఇదంతా? నేను క్షణాల్లో చేసి పెడతా కదా. నాకు రావాల్సిన పింఛను లాలోచీలతోనో లంతాలతోనో కాదురా, నా 35 ఏళ్ల సర్వీస్కు రావాలి, అది నా హక్కుగా రావాలి. అది కాదు మాస్టర్. రే గణపతి, విలువల్ని పాటించాలరా అని జీవితం అంతా మీకు నేర్పిన నేనే ఆ విలువల్ని తప్పితే ఇంకా విలువలకు విలువే ఉంటుందిరా. కూర్చోండి సార్. మంచినీళ్ళు కావాలి. ఆనా, మంచినీళ్ళు తీసురా, తీసుకోండి సార్. ఏం కావాలి సార్? బాబు నీకు 35 ఏళ్ళ వయసు ఉంటుందా? అంతేనండి. నీకంట 30 ఏళ్ళు ముందు పుట్టాను, కానీ నేను పుట్టినట్టు నువ్వు సర్టిఫికేట్ ఇస్తే కానీ వాళ్ళు నమ్మట బాబు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతండి? 15 ఆగస్టు 1947. అదేంటండి, క్రీస్తు పూర్వం ఎప్పుడో పుట్టి ఇప్పుడు సర్టిఫికేట్ అంటే ఎలాగండి? తప్పదు బాబు, అది ఇస్తే తప్ప నాకు పింఛన్ రాదు బాబు. మీకు పింఛన్ వచ్చే మార్గం నేను చెప్తాను. ఓ 1,000 రూపాయలు మీది కాదనుకుని పారేశారనుకోండి, అయోధ్య రాముడు, ఎలిజబెత్ టేలర్,
మహాత్మా గాంధీ కూడా మనూర్లోనే పుట్టారని సర్టిఫికెట్ నేను ఇస్తాను. అలా చేస్తే వాళ్ళు ఎంక్వైరీ చేయరా బాబు? ఎందుకు ఇచ్చారని ఉండదు, ఎంత తీసుకొని ఇచ్చారని మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మా పై వాళ్ళకు కూడా షేర్ ఉంటుంది కదండి. ఆహా, ఈ ఒక తప్పదంటావా? ఆ భగవంతుడు కూడా లంచం తప్పదండి. మనది స్వతంత్ర భారతదేశం సార్. మర్చిపోయాను బాబు, మనది స్వతంత్ర భారతదేశం మర్చిపోయాను. 60 ఏళ్ళ కిందటి ఈ స్వతంత్రాన్ని లంచాలకి తాకట్టు పెట్టాను, మర్చిపోయాను బాబు. స్వాతంత్రం పుట్టినరోజు పుట్టాను, కానీ నా పుట్టిన సర్టిఫికేట్ కోసం వెతుకుతున్నప్పుడు ఇంకా ఈ దేశానికి స్వతంత్రం రాలేదని తెలుసుకున్నాను బాబు, తెలుసుకో. సార్ పోస్ట్ ఇలా తీసురా. సార్ రిజిస్టర్ కవర్ తెచ్చినందుకు పర్లేదు సార్, ఉంటాను సార్. ఎక్కడి నుంచి అండి? నా ఫంక్షన్ శాంక్షన్ అయినట్టుంది, డిడి పంపించారు. ఇన్నాళ్ళకి మన కష్టాలు గట్టెక్కాయన్నమాట. లక్ష్మి, నా పక్క తీసురా. ఏమే పొట్ట పెరిగిపోయింది కదా, తగ్గించుకోవాలి. జనాల సొమ్ముతో పెరిగింది కదా, ఎప్పుడు తగ్గుతుంది? సిద్ధు, ఏంటి ఇంకా రెడీ అవ్వలేదా? మాస్టర్ మీరా, రండి రండి. నమస్తే మాస్టర్. ఎరా ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు. రేపు ఢిల్లీకి వెళ్తున్నాం మాస్టర్, అందుకే చిన్న షాపింగ్ కోసం బయలుదేరుతున్నాం. ఏమిటి విశేషం? అది బాబుకి డ్రాయింగ్ కాంపిటీషన్ లో నేషనల్ అవార్డు వచ్చింది అందుకని. ఎడి బాబేడి. సిద్ధు రెడీ అవుతున్నాడు, నేను పిలుస్తాను, మీరు కూర్చోండి. కూర్చోండి మాస్టర్. నా కోసం చాలా శ్రమ పడ్డావురా. అది నా బాధ్యత మాస్టర్. నీ బాధ్యత కాదురా, నా చేతకంతనం. ఇది సర్కార్ నాకు పంపించిన పెన్షన్ కాదురా. అరే మాస్టారు, 30 సంవత్సరాలు నౌకరీ చేసి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బహుమతి పుచ్చుకొని ఎందరో ఐఏఎస్లను ఐపీఎస్లను దేశాలు తయారు చేసిన నువ్వు నీ చదువుకిచ్చిన పెన్షన్ కాదు, ఒక మధ్యవర్తి చెప్పిన మాటకిచ్చిన పెన్షన్ అని చెక్కురాసి పంపించింది. అవినీతి నపుంసకత్వాన్ని తాకట్టు పెట్టి ఈ డబ్బుతో బతికే కన్నా ఇంత విషం పుచ్చుకొని చస్తే అప్పుడు బాగుంటుంది. చెయ్యి. అరే గణపతి, ఇంతకాలం ప్రభుత్వం చేసింది అరాచకంరా, ఇప్పుడు నువ్వు చేసింది అవమానం. ఇది నా ఆత్మగౌరవాన్ని తెలియని గాయనరా. నీ దారేదైనా సరే ఈ గురువు మీద నీ గౌరవం ఉంటే మరోలా చూపించాల్సిందిరా. ధైర్యం, గుండె నిబ్బరం, ఆత్మవిశ్వాసం, పిల్లల్లో నింపేలా పాఠాలు చెప్పే నేనే ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడి కాదు. ఈరోజు మనల్ని పాలిస్తుంది నాయకులో ప్రజాసేవకులో కాదు, వాళ్ళ రూపంలో ఉండే అవినీతి. లంచం లేనిది ఈ సమాజంలో ఏ పని జరగదని నాకు అర్థమైంది. అవినీతి లేని సమాజం కోసం పోరాడాలని ప్రతి క్షణం అనిపిస్తుంది, కానీ నా వయసుకు పోరాడేంత శక్తి లేదు. అలా పోరాడే శక్తి ఉన్న యువత నేడు అసలు దీని గురించి పట్టించుకోవటం లేదు. అవినీతి మీద పోరాడాలంటే మళ్ళీ కొత్త శక్తితో నేను తొందరగా పుట్టాలి, అందుకే నేను చావాలి.